ఇటీవల విజయవాడ ప్రదర్శించబడిన బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన ఈశ్వరి నరసింగం తెలంగాణ ముదిరాజ్ మహాసభలో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. 20 సంవత్సరాలుగా కోనరావుపేట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ముదిరాజ్ సమాజానికి సేవలు అందించిన వ్యక్తిని సన్మానించడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరుష హనుమానులు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోడి అంతయ్య, ప్రధాన కార్యదర్శి రాయ్ ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు డిలి మధు, అని తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఆ బలగంతో అయితే ఇది చాలా ఇట్లా అందరం గర్వపడ్డం నీ నటన చూసి నీ పాత్ర చూసి. దానికంటే ముందు చాలా నాటకాలు వేసి ముదిరాజ్ బిడ్డలు ముసాబాద్ మండల్, తంగలపల్లి మండల్, ఎల్లారెడ్డిపేట మండల్, వేమరవాడ మండలి, గంధర్వపేట మండలి, ఈ జిల్లా మొత్తం నుంచి వచ్చిన మా ముదిరాజ్ బిడ్డలు నాకు ఎందుకంటే నా యొక్క ఆరోగ్యం మీద ఇట్లా కొంచెం చూసినట్టుంటుంది. కనీసం అతని సన్మానం చేసినట్టున్న సందర్భంగా వాళ్ళు ఇవాళ మా నాగారం గ్రామం వచ్చి మా యొక్క అంటే మా బిడ్డలే ముదిరాజ్ బిడ్డలు కాబట్టి ఒక ముదిరాజ్ బిడ్డలు ఆయన అందుకు నన్ను సన్మానించి సంప్రదించు మండల ముదిరాజ్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. జై ముదిరాజ్.